యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఓ మహిళకు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జరిగింది. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంకు చెందిన జక్కుల పద్మ, ఆంజనేయులు భార్యాభర్తలు. గత రాత్రి 2:30 తలనొప్పితో క్షణిక ఆవేశంలో భార్య యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేసింది. వెంటనే ఆమెను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఇక్కడి డ్యూటీ డాక్టర్ సరైన వైద్యం అందించలేదని, అందువల్లే తన భార్య మృతి చెందిందని భర్త ఆంజనేయులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేసి రోడ్డుపై రాస్తా రోకో చేశారు. ముందే సీరియస్గా ఉందని చెబితే హైదరాబాద్లో పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లి బతికించుకునే వాళ్ళమని మృతురాలి బంధువులు వాపోయారు. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వలనే పద్మ చనిపోయిందని, డాక్టర్ను సస్పెండ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో రాస్తా రోకో విరమించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గూడెం గ్రామం నుంచి ఇంజనీర్ అనే వ్యక్తి తన భార్యను తీసుకుని హాస్పిటల్ తీసుకురాగా రాత్రి సుమారు 2:30 సమయంలో తీసుకురావడం జరిగింది. డ్యూటీ డాక్టర్ చేంజ్ చేసుకుని ఒక గ్లూకోజ్ మాత్రమే పెట్టి పోయి రూమ్లో పోయి పడుకొని ఎన్నిసార్లు పిలిచినా నర్సులు పోయి లేపినా లేవకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ మేము పోయి గట్టిగా మందలించడంతో అప్పుడు లేచొచ్చి అసలు పేషెంట్ వద్ద కూడా రాలేదు. రాకుండా టానిక్ ఇక్కడ దొరకదు, లోకల్ తెచ్చుకోరని సుమారు 3:30-4 గంటల సమయంలో రాసేయడం జరిగింది. అది అన్ని మెడికల్ షాపులు బంద్ ఉండడం వల్ల పొద్దున 6 గంటలకు తేవడం జరిగింది. 6 గంటలకు కూడా పేషెంట్ వద్దకు డ్యూటీ డాక్టర్ రాకుండా నర్సే ఆ టానిక్ తాగేయడం జరిగింది. టానిక్ తాగడంతో అపరస్మారక స్థితికి చెంది మృతి చెందినట్టు తర్వాత డాక్టర్ వచ్చి చూసి ట్రీట్మెంట్ అంటే అప్పటికే మృతి చెందింది. డాక్టర్ వచ్చి అప్పుడు చనిపోయిన తర్వాతనే అక్కడికి వచ్చి గ్లూకోజ్ పెట్టి జాయిన్ చేసుకుని గ్లూకోజ్ రాసి నర్సుకి చెప్పి వెళ్ళిపోయి ఆయన వండుకుంది. మళ్ళీ తర్వాత గంట తర్వాత పోయి లేపితే లేవలే. మళ్ళీ ఒకసారి మూడోసారి లేపిన తర్వాత పేషెంట్ దగ్గర కూడా రాలే, వాడే కూర్చొని బయట మందు తెచ్చుకోవాలని టానిక్ స్లిప్ రాసి ఇచ్చాడు. దాని గురించి మేము భువనగిరి అంతా తిరిగాం. నైట్ షాప్లోని బంద్ ఉన్నాయి. 6:30 తర్వాత తెలిసిన నేను ఫోన్ చేసి చేస్తే అప్పుడు లేచి అప్పుడు షాప్ ఓపెన్ చేసి ఆ టానిక్ ఇచ్చింది. టానిక్ తెచ్చి పోసిన తర్వాత 5 నిమిషాలలో సలహా అయిపోయింది. అప్పుడు మళ్ళీ పోయి అప్పుడు బెయిర్ ఇచ్చినాం. డాక్టర్ని బెయిర్ ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. గ్లూకోజ్లు ఇంజక్షన్లు ఇచ్చి ఆక్సిజన్ అప్పుడు తెప్పించి పెట్టిన అప్పటికే అయిపోయింది. 5 నిమిషాల ముందు చనిపోయిన తర్వాత ఇవన్నీ జరిపించింది. శివానికి పెట్టింది గ్లూకోజ్.